డిబేట్ 3 రోజుల క్రితం చిత్తూరు జిల్లా మదనపల్లిలో సంచలనం రేపిన జంట హత్యలు కూడా కాదు, కన్న బిడ్డల్ని పొట్టన పెట్టుకున్న ఇద్దరు దంపతులు పొట్టన పెట్టుకున్న దంపతుల స్టోరీ ఎంత కలకలం రేపిందో, ఎంత సంచలనం రేపిందో, ఎంత గగుర్పాటుకు గురి చేసిందో తెలిసిందే. దాని మీద డిబేట్ చూస్తున్నాం మనం. డిబేట్లో మనతో పాల్గొంటున్నారు సైన్స్ ఫర్ సొసైటీ సంస్థ వ్యవస్థాపకులు, అలాగే హ్యూమనిస్ట్ అండ్ అనలిస్ట్ బాబు గోగినేని గారు, అండ్ కౌన్సిలర్ అండ్ సైకాలజిస్ట్ డాక్టర్ సి వీరేందర్ గారు, అండ్ స్వామి శ్రీనివాసానంద సరస్వతి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా బాబు గోగినేని గారితో మాట్లాడదాం. బాబు గోగినేని గారు నమస్కారం. యా బాబు గారు, ఈ ఈ ఘటన తెలియగానే, ఈ వార్త వినగానే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? వార్త వినగానే ఏడుపు వచ్చిందండి సార్. తర్వాత 10 ఏళ్ళ నుంచి చెప్తూ ఉంటే ఒక్కడు కూడా వినలేదే అని బాధ కలిగిందండి. ముఖ్యంగా 2012లో ప్రపంచం అంతమైపోతుంది అని గందరగోళం గగ్గోలు పెడుతూ ఉన్నప్పుడు ఎవడో మాయన్ క్యాలెండర్ లో తేదీ ఇవ్వలేదు కాబట్టి ప్రపంచం అంతా అయిపోతుంది అని చెప్పడం, టీవీ ఛానల్స్ వాళ్ళు ఊదరగొట్టడం, అమెరికాలో రేడియోల్లో చర్చ్ పాస్టర్లు మాట్లాడటం, ఇదంతా చూసి అప్పుడు ప్రతి ఛానల్ కి వెళ్ళి ప్రతి స్టూడియోకి వెళ్ళి రాధేయపడి వేడుకొని బతిమిలాడి హెచ్చరించి ఇట్లాంటి మాటలన్నీ కూడా యుగం అంతమైపోతుంది, ప్రళయం వస్తుంది, కొత్త బంగారు లోకం వస్తుంది, సత్యలోకం వస్తుంది అని చెప్పటం అంటే మాస్ సూయిసైడ్ ప్యాక్ట్స్ కానీ ఒకరినొకరు చంపుకోవటం కానీ జరుగుతుంది, ఆపండి తమాషా అని కొంతమందిని హెచ్చరించటం, కొంతమందిని ప్రాధేయపడటం, కానీ ప్రతి ఛానల్లోనూ కోరుకున్నది ఇదేనండి. దీని మీద ఎక్కువ గోల చేయొద్దు. మనం చదువు లేని దేశం మనది. 30% మందికి అసలు ఏమీ చదువు రాదు, ఏమవుతుందో తెలీదు, భయపడుతూ ఉంటారు, గందరగోళంగా ఉంటుంది. ఆల్రెడీ జేమ్స్ టౌన్ లో జోన్స్ టౌన్ లో 990 మందిని ఒక మాస్ సూసైడ్ ప్యాక్ట్ లో చంపేశారు. యుగాండాలో 100 మంది చచ్చిపోయారు. హెవెన్స్ గేట్ కల్ట్ అంటే అంతరిక్షంలో ఒక రోదసి నౌక వస్తుంది, దాంట్లో సీట్లు అయిపోతాయి, ఫస్ట్ ఎవడు వెళ్తే వాడికే కాబట్టి అంటూ చక్కగా ముస్తాబయ్యి 39 మంది అందరూ కూడా విషం పుచ్చుకుని చచ్చిపోయారండి. అంటే మనుషుల యొక్క బ్రెయిన్ వాషింగ్ అన్నది ఎలా జరుగుతుంది అన్నది ఈ మిలేనియల్ థింకింగ్ తో పాటు కలిపి చేశారండి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి కూడా నేను వచ్చాను. ముఖ్యంగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కొత్త బంగారు లోకం అని ఈ కల్కి భగవాన్ అన్న ఒక దొంగ పేరుతో ఈ విజయ్ కుమార్ అని అతని భార్య వీళ్ళిద్దరూ కలిసి గోల చేస్తూ ఏదో డ్రగ్స్ ఇస్తున్నారు అన్న వార్తలు వచ్చినప్పుడు టీవీ ఛానల్స్ అన్నిటికీ వెళ్ళి మాట్లాడటం జరిగింది. ఏమి చర్చ ఏమి చర్యలు తీసుకోలేదు వారి పైన. సో ఇంత చెప్పాం కదా, ఇంత హెచ్చరించాం కదా, ఇది ప్రాణాలతో లింక్ అయి ఉన్న నమ్మకాల విషయం, ఇది జాగ్రత్త అని చెప్పాను. శాంభవి కేసులో పునర్జన్మ అన్న పేరుతో అసలు ఎవడైనా చచ్చిపోయిన వాడు మళ్ళీ పుడతాడండి? చచ్చిపోయిన వాడికి మళ్ళీ ప్రాణం వస్తుందండి? కానీ వీటి మీదనే మతం యొక్క వాదనని నిర్మించుకుంటూ ఇది మీకు ముప్పు అని చెప్పిన ప్రతి ఒక్కడికి కూడా నువ్వు నా మతానికి వ్యతిరేకివి అని హేతువాదులకి మానవవాదులకి సైన్స్ ప్రచారకులకి జరిగే నష్టమేం లేదండి నమ్మకాలతో. వాళ్ళకి నమ్మకాలు లేవు, కానీ సాటి మనుషులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి హాని జరుగుతుంది, దయ్యాలు రాక్షసులు ఇట్లాంటి నమ్మకాలతో తమ జీవితాలని తామే నాశనం చేసుకుంటున్నారు అన్న ఆవేదన నిజంగా నాకు ఏడుపు వచ్చిందండి. సొంత బిడ్డలని చంపే అంత ఉన్మాదం క్రియేట్ అయిందే, దీని వెనక్కి ఎవరున్నారు, వీళ్ళు ఏం డ్రగ్స్ తీసుకుంటున్నారు, వీళ్ళకి ఎవరు సలహాలు ఇస్తున్నారు, వీరు ఏ ఆధ్యాత్మిక గురువుల దగ్గరికి వెళ్తున్నారు, అసలు ఆ వెళ్తున్న గురువు నిజంగా ఆధ్యాత్మికత చెబుతున్నారా లేదు, కేవలం వాళ్ళ సామ్రాజ్యాలను వాళ్ళు నిర్మించుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలని చూసి వీరు మోసపోయి వెళ్ళారా,
ఇటువంటి ఆలోచనలన్నీ వచ్చాయండి. అండ్ దెన్ నాకు వారి కుటుంబం నుంచి కాంటాక్ట్ వచ్చింది. మీ మీడియా వాళ్ళకి ఎవరికి అందుబాటులో లేని మనుషులు స్వచ్ఛందంగా వారంతటికి వారు నన్ను కాంటాక్ట్ చేశారు. వెంకటకృష్ణ గారు, ఇట్ ఈజ్ అ కామెంటరీ ఆన్ ద పువర్ క్వాలిటీ ఆఫ్ అవర్ జర్నలిజం అండ్ ద సెన్సేషనలిజం దట్ భారతదేశంలో లేని వ్యక్తికి కాల్ చేసి చెప్పాలని అనుకుంటున్నారు, లోకల్ గా చెప్పాలని అనుకోవట్లేదు. వాళ్ళ ఇళ్లలో ఉన్న బెడ్రూమ్ లో ఫోటోలు నాకు పంపించారు. అట్లాగే ఎవరెవరి దగ్గరికి గత 5-6 సంవత్సరాలుగా ఈ చంపిన ఆ తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళు ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు, ఆ పేరెంట్స్ ఆ పిల్లల్ని ఎక్కడెక్కడ తీసుకెళ్లారు, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోటోలు, ఆ సమాచారం కూడా పంపించారు. చూడండి, ఇది జీవన్మరణ సమస్య అయితే లౌడ్ మ్యూజిక్ పెట్టుకుని సెన్సేషనలిజంతో ఆ రోజుకి గడిచిపోతుంది అన్నట్టుగా అర్ణబ్ గోస్వామి లాగా చేయటమే ఎక్కువ చూస్తూ ఉన్నాం మనం. బట్ అది రామ్ గోపాల్ వర్మ కావచ్చు, అది ఇంకో టీవీ ఛానల్ కావచ్చు. ఇవాళ మన సమాజంలో మూఢనమ్మకాల కారణంగా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ప్రజల నమ్మకాలతో ఇట్లా చెలగాటం ఆడటం తప్పు అని చెప్తూనే ఉన్నాము, రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాము అండి. ప్రతి చర్చలో కూడా చర్చకి రెండు వైపులు రెండు కోణాలు ఉంటాయని సగం చదువుకున్న యాంకర్లను కూర్చోబెట్టి ఏ చర్చ కూడా ఫినిష్ కాకుండా మళ్ళీ నెక్స్ట్ టైం దయ్యం కనిపించిందని ఎవడైనా వస్తే మళ్ళీ డిబేట్కి ఆస్కారం లేకుండా ఉంటుందేమో అని భయపడి ఈ చర్చ ఎప్పటికీ కొనసాగుతుంది అని అయిపోయిన చర్చల్ని మళ్ళీ తీసుకురావటం, ప్రజల మైండ్లు ఖరాబు చేయటం, ఆధ్యాత్మిక వాదం అని ఆధ్యాత్మిక ప్రవచనాలని చెప్పుకుంటూ వచ్చి ఇంక్లూడింగ్ మీ ఛానల్లో నెమలి నెమలి సంపర్కం మగ నెమలి ఆడ నెమలి సంపర్కం లేకుండానే బిడ్డల్ని పుట్టిస్తుంది అని గరికపాటి లాంటి వాళ్ళు చెప్పటం, చచ్చిపోయిన మనిషి మళ్ళీ పుడతాడని చెప్పి ఇదే మతం అని ఇదే ఆధ్యాత్మికత అని చెప్పుకుని వెళ్ళటం, ఇవన్నీ కలిసినాయండి. అందరూ బాధ్యులేనండి. మానసిక రోగం అన్న ఆస్పెక్ట్ ని మాట్లాడుకుంటున్నాం, దాంట్లో అనుమానమే లేదు. పాపం వాళ్ళు, దే ఆర్ పేషెంట్స్. కానీ పేషెంట్స్ అయిన వాళ్ళు హత్య చేయాలని ఎందుకు అనుకున్నారు? ప్రతి పేషెంట్ హత్య చేయడు కదా. హత్య చేస్తే కూడా వాళ్ళు మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తారన్న నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది? దట్ ఈస్ ద పాయింట్. గత ఏడు సంవత్సరాలుగా కోయంబత్తూరులో ఉన్న జగదీష్ వాసుదేవ్ యొక్క ఆశ్రమానికి రెగ్యులర్ గా ఎందుకు వెళ్తున్నారు? ఆ జగదీష్ వాసుదేవ్ని విజయవాడకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులతో గంతులు వేయించిన ప్రభుత్వం ఎందుకు చేసింది ఆ పనులు? శవాలు కూడా నడుస్తాయి, శవాలు కూడా గంతులేస్తాయి అని చెప్పే వ్యక్తిని ప్రభుత్వం తీసుకొచ్చి ఆదరించటం ఏమిటి? ఎక్కడైనా సరే, సో యాజ్ పర్ ద డీటెయిల్స్, మీరు ఏవైతే మీకు వచ్చిన సమాచారము ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇవి నిజమే, మీరు అన్న దాంట్లో డెఫినెట్గా మేమందరం సిగ్గుపడాల్సిందే. ఎందుకంటే అక్కడ ఉన్న ఆ ఫ్యామిలీ కాంటాక్ట్ లోకల్గా ఉన్న మీడియాని సంప్రదించకుండా ఎక్కడో టూర్లో ఉన్న మిమ్మల్ని సంప్రదించడము అనేది డెఫినెట్గా ఇది ఇక్కడ మీడియా ఫెయిల్యూరే, సందేహమే లేదు అందులో, ఐ అడ్మిట్. అయితే ఇప్పుడు మీకు వచ్చిన దాని ప్రకారం, మీకు చెప్తున్న మీరు చెప్తున్న దీని ప్రకారం ఈ కుటుంబానికి ఈ కుటుంబం జగ్గి వాసుదేవ్ ఫాలోయర్స్ అని మీరు అంటున్నారు, ఆమె రైట్? ఒక్కళ్ళే కాదండి, వాళ్ళు ట్రెడిషనల్ బిలీఫ్స్ ని పెట్టుకోవటం, మెహర్ బాబా, ఓషో, జగదీష్ వాసుదేవ్, ఈ ముగ్గురులో మొదటి ఇద్దరు చనిపోయారు, మిగిలింది జగదీష్ వాసుదేవ్. ఆయన శవాలు గంతులేస్తాయి అని చెప్పాడండి, మనుషులు ఆకాశంలో ఎగురుతారు అని చెప్తున్నాడండి. ఆత్మలు, ఆడవారు గుళ్ళల్లోకి వెళ్ళకూడదు పీరియడ్స్ టైంలో అని చెప్తున్నాడండి. డెఫినెట్లీ దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్ బై దిస్, రైట్? అంటే దాని అర్థం ఆయన చెప్పిన కారణంగా వీళ్ళు సూసైడ్ చేసుకున్నారని లేదు హత్యలు చేశారని కాదు.
కానీ వీళ్ళ మైండ్ లో ఉన్న ఇన్పుట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మీకు నాకు జరిగింది వాళ్ళకి ఏం జరిగింది హౌ ఆర్ దే ఇన్ఫ్లుయెన్స్ యా అది అది చాలా కీలకమైన పాయింట్ మీరు అన్నట్టు. నిజంగానే జగ్గి వాసుదేవ్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఫాలోవర్స్, సరే వేలల్లో ఉన్నారా లక్షల్లో ఉన్నారా నేనే కౌంట్ చేయలేదు, కానీ ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు భక్తుల శిష్యుల మనం ఏదేదైనా పేరు పెట్టుకోవచ్చు దానికి, కానీ ఈ కుటుంబం ఆ స్థాయి దాకా వెళ్ళింది అని అంటే ఇంకేదో ప్రేరేపించిన సందర్భం ఏదైనా ఉండాలి. అదేంటనే దాంట్లో ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళే మీ దగ్గరకు వచ్చే ముందు ఒకసారి వీరేంద్ర గారు నమస్కారం. నమస్కారం అండి. యా ఒక సైకియాట్రిక్గా మీరు ఇటువంటి చాలా ఇంతకుముందు మనం చాలా విశ్లేషించాం, చాలా చర్చించాం, బాబుగారు చర్చలో పాల్గొన్నారు, మీరు చూశారు, కానీ దిస్ ఈజ్ సంథింగ్ గ్రూసిమ్ అండ్ అపాథటిక్ అండ్ ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఏదో కొన్ని మృగాలో లేకపోతే జంతువులో లేకపోతే పాములు తింటాయి అంటారు వాటి పిల్లలు అవి, అదేంటో క్లారిటీ లేదు. కానీ నాకు కూడా అంత స్టడీ చేయలేదు, కానీ ఇది ఈ దేవుడు ఇలా చేపిస్తాడా? ఒకవేళ దేవుడు అనేవాడే కనుక ఉంటే, దేవుడు అనే కాడ దైవత్వం అనేది కనుక ఉంటే మనిషిలో,